హుజూరాబాద్లో వ్యవహరిస్తున్న తీరుతో ప్రజల్లో పలచనవుతున్నారన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది హుజూరాబాద్ ప్రచారంలో బిజీగా ఉన్నటువంటి హరీష్ రావు టీఆర్ఎస్ కార్యకర్తలు సొంత నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదనే ఒక చర్చతో పాటు తన్నీరు హరీష్ రావును నమ్ముకుంటే ప్రజలకు కన్నీరే మిగులుతుందనే ఒక చర్చ జరుగుతూ ఉంది ఎందుకంటే హుజూరాబాద్లో ముఖ్యంగా ఆయన ఇస్తున్నటువంటి హామీలు ఒక ప్రధానమైనటువంటి హామీ ముదిరాజ్ భవనానికి సంబంధించి హామీ ఇచ్చారు ఇక్కడ ముదిరాజ్ భవనాన్ని కట్టిస్తామని అదే సిద్దిపేటలో గత ఐదేళ్ల క్రితం శంకుస్థాపన చేశాడు కానీ ఇప్పటి అక్కడ ఆ బిల్డింగ్ కట్టనటువంటి పరిస్థితి మరి అక్కడ ఎలా చేస్తారంటూ ప్రజలు క్వశ్చన్ చేస్తున్నటువంటి దుస్థితి ఇక ఇంజనీరింగ్ కాలేజ్ గురించి ఆయన చెప్పారు సిద్దిపేటలో లేదు కానీ ఆయన నియోజకవర్గంలో ఒక సిద్దిపేటలో ఇంజనీరింగ్ కాలేజ్ లేదు కానీ హుజూరాబాద్లో మేము కట్టిస్తామని చెప్పి ఓట్లు దండుకునే ఒక ప్రయత్నం టీఆర్ఎస్ లీడర్లలో టీఆర్ఎస్ తీరు క్యాడర్లో క్యాడర్లో కూడా ఇట్లాంటి ఒక అసంతృప్తి కనిపిస్తున్నటువంటి పరిస్థితి కార్యకర్తల్లో కూడా ఇదే పరిస్థితి సోషల్ మీడియాలో కూడా ఆయన అనుచరుల దుష్ప్రచారం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఆయన దత్తత తీసుకున్నటువంటి గ్రామంలో సైతం టీఆర్ఎస్ కమిటీలు వేసేందుకు వెళ్ళినటువంటి టీఆర్ఎస్ నాయకులని కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి అంటే ఓవరాల్గా తీసుకుంటే ముఖ్యంగా హరీష్ రావు ప్రజల్లో చులకనవుతున్నారు పలచనవుతున్నారనే ఒక ప్రధానమైనటువంటి చర్చ జరుగుతుంది హుజూరాబాద్ ఉప ఎన్నికతో అది తీరతెల్లమైంది ఈ అంశంపై మనం మాట్లాడుకుందాం శ్రీనివాసరెడ్డి దగ్గరికి వెళ్దాం ముందుగా శ్రీనివాసరెడ్డి గారు సో హరీష్ రావు రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది అనే పరిస్థితి అనేది ఒకవైపు మరోవైపు ప్రజల్లో ఇస్తున్నటువంటి హామీలు చేస్తున్నటువంటి వ్యవహారానికి సంబంధించి ప్రజల్లో తనకున్న క్రెడిబిలిటీ కోల్పోయి పలిచనవుతున్నటువంటి పరిస్థితి సార్ ఏం చెప్తారు మీరు అంటే మీరు ఇప్పటిదాకా చెప్పిన విశేషంలో ఒక విషయం చాలా ఆసక్తికరమైనది ఏంటంటే ముదిరాజులకు కూడా ఒక భవనం కనిపిస్తాం హుజూరాబాద్ లో అని చెప్పడం అనేది ఒక ఒక వింత అనే చెప్పారు ఎందుకంటే మీరు అన్నట్టుగానే సిద్దిపేటలో ముద్రాజ్ భవన్ కట్టలేదు కానీ హుజురాబాద్ లో ఆయన ముద్రాజ్ భవన్ కడతామన్నడే ఇక్కడ రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోతుంది ఇంత దిగజారిన రాజకీయాలు అయితే భవిష్యాన్ని అనుకుంటా భారతదేశ రాజకీయ చరిత్రలో ఉన్నాయో లేవో ఇన్ని కప్పగంతులు ఇన్ని అబద్దాలు ఎక్కడో చేయాల్సింది ఎక్కడో చేస్తున్నామని చెప్పడం ఇవంతా ఒక విచిత్రంగా కేవలం హుజురాబాద్ ను పరమేశ్ గారు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఒక వ్యక్తి కోసం ఒక వ్యక్తి మీద రాజకీయ కక్షతో ఒక వ్యక్తిని రాజకీయంగా నాశనం చేయాలనే ఉద్దేశంతో ఒక ప్రభుత్వమే పనిచేస్తుంది ఒక వ్యక్తి కోసం ఒకే ఒక వ్యక్తి కోసం ఒక రాష్ట్ర ప్రభుత్వమే కంప్లీట్లీ ప్రభుత్వమే అతన్ని ఓడించేందుకు ఇంతగా దిగజారి ఒక ప్రభుత్వాన్ని రన్ చేస్తుండ్రు మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు ఎవరైనా కావచ్చు అడిగి అడుగున రా రాజేందర్ని ఎట్లా ఓడించాలనే ఒక సింగిల్ ఎజెండా ఇంత దుర్మార్గంగా ఇదంతా రాష్ట్ర ప్రజలు చూస్తలే ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు దీని మీద రియాక్షన్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మనం ఇప్పుడు మీరు ఇప్పటికిప్పుడు మీ రాజ్ న్యూస్ ద్వారా ఒపీనియన్ పోల్ తీయండి మీరు సర్వే చేయండి మీకు ఏమొస్తుందో చూడండి ఇవాళ తెలంగాణలో ఉన్న నూట పంతొమ్మిది స్థానాల్లో డబుల్ డిజిట్ గెలిస్తే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే డబుల్ డిజిట్ గెలవడం కూడా టిఆర్ఎస్ కష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఏ సామాజిక వర్గం పరమేశ్వర్ గారు ఏ సామాజిక ఇంక్లూడింగ్ దళితులు కూడా లేరు పదిహేడు లక్షల కుటుంబాలకు ఈయన ప్రభుత్వం యాభై ఏళ్ళు అయినా కానీ దళిత బంధం అమలు చేయని పరిస్థితి ఆర్థికంగా ఈయన నువ్వు ఎవరిని పరచు ఏ ఏ సామాజిక వర్గం సంతృప్తి ఉందో చెప్పండి నాకు ఒక్క సామాజిక వర్గం ఒక్కదాన్ని కేవలం రాజేందర్ను ఓడించడానికి ఇంత దిగదారా అంటే ఒక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థనే సర్వనాశనం చేస్తున్నావు ఒక రకంగా అసలు జీతాలు డబ్బులు లేవు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్నావు ఢిల్లీలో ఎనిమిది రోజులు ఉంటాడు ముఖ్యమంత్రి రాష్ట్రంలో వరదలు వస్తుంటాయి మంత్రులేమో హుజూరాబాద్ మీద పడతారు ప్రజా పరిపాలన ఎక్కడున్నది పరమేశ్వర్ గారు కనపడుతుంది అయకనా ప్రజా కారణమైన తోటి రైతులు ఇబ్బందులు పడుతున్నారు అక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీసుల దగ్గర ఒక్క వేతన ఒక్క సమస్యన ఒక్క సమస్ ఇన్ని సమస్యలు తన చుట్టూ పెట్టుకుని ఢిల్లీలో కూర్చుంటే లో రాజేందర్ టార్గెట్ చేస్తూ ప్రభుత్వాన్ని నడపడం అంటే ఎంత విచిత్రంగా కనపడుతుంది నాకు తెలిసి ఇండియన్ పాలిటిక్స్ లో ఏ స్టేట్ లో కూడా ఇంత దిగదారిన ప్రాంతీయ నేను అనుకో దీనికి ఎక్కడో ఒక దగ్గర చెక్ పడాలి పరమేశ్వర్ ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి నా దృష్టిలో మాత్రం ఈ రోజు హుజూరాబాద్ విషయం హరీష్ రావు సరే మీరు ఇప్పటిదాకా మన సునీల్ గారు చెప్పినట్టుగా హరీష్ రావు అనేట ఆయన ఒక పావుగా మారిండు పాపం అతను పొలిటికల్ సర్వైవల్ కోసం వారి మామ ఇచ్చిన ఆదేశాల ప్రకారం పనిచేస్తున్నాడు అది వాస్తవం ఓకే కనైదా పొలిటికల్ కెరీర్ మాత్రం కచ్చితంగా దెబ్బతింటుంది రైట్ సార్ మల్లివసన్ మల్లివసన్ శ్రీనివాస రెడ్డి గారు కీర్తి రెడ్డి గారు బీజేపీ బిజెపి నాయకురాలతో పాటు జైనారు మేడం నమస్తే కీర్తి రెడ్డి గారు నమస్తే నమస్తే ఈ రోజు హుజూరాబాద్ వ్యాప్తంగా మనం చూస్తున్నాం టిఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అంటే వ్యవహారం ముఖ్యంగా హరీష్ రావు గారు తన స్థాయిని దిగజార్చుకొని ప్రజల్లో అవుతున్న తీరు శ్రీనివాసరెడ్డి గారు ఇంతకుముందు చెప్పారు సో తన పొలిటికల్ సర్వేల కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం అదే అని ఇంతకుముందు సునీల్ రెడ్డి గారు మాట్లాడుతూ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు సో మీరు ఎట్లా ఇస్తారు మేడం అంటే ప్రజల్ని ఒక రకంగా భయభ్రాంతులకు గురి చేయడం కావచ్చు లేకపోతే ఏవైతే ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఆగిపోతాయని భయపెట్టడం కావచ్చు లేకపోతే కొత్త కొత్త హామీలు ఇవ్వడం కావచ్చు వీటన్నింటిని చూసినప్పుడు ఖచ్చితంగా ఒక నాయకుడు క్రెడిబిలిటీ కోల్పోవడం ఖాయంగా కనిపిస్తుంది సో ఇది హరీష్ రావు గారు నిజంగా ప్రజల్లో ఎంత చులకనవుతున్నారో పలచనవుతున్నారో దానికి నిదర్శనం అనేది వస్తున్నటువంటి చర్చ అవునండి ఖచ్చితంగా హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ఇవాళ టిఆర్ఎస్ పార్టీ ఆ తర్వాత హరీష్ రావు గారు ప్రజల్లో చులకన అవుతా ఉన్నారు ఇవాళ మా తెలంగాణలో ఎప్పటి నుంచో ఒక సామెత వస్తుంది సొంత తల్లికి అన్నం పెట్టినాడు అంటే పిల్లత పిన్ తల్లికి బంగారు గాజులు చేయిస్తా అన్నాడు ఇది ఎవరు నమ్ముతారండి ఆయన కానిస్టివెన్సీనే ముదిరాజ్ భవన్ కట్టాడు ఇవాళ వచ్చి ఇవాళ హుజరాబాద్ లో కడతా అంటే ఎవరు నమ్ముతారు అది మరీ దిగజారిపోయి ఇవాళ ఆయనే కొంతమంది మహిళలు ఎక్కడైతే చేనులలో పనిచేస్తుంటారు అక్కడికి పోయి వాళ్ళ దగ్గర నిలబడి నేను హరీష్ రావును వచ్చిన ఆ మీతో మాట్లాడతాను వాళ్ళని పిలిపించుకొని వాళ్ళని దగ్గర పిలుచుకొని అవ్వ తల్లి ఎట్లున్నావు అని వాళ్ళ యాసలా మాట్లాడుకుంటా ఇవాళ మీరు బీజేపీని గెలిపిస్తే మీకు గ్యాస్ సిలిండర్ పదిహేను వందలు చేస్తారంట ఎంత ఎంత అంటే అబద్ధాలు మొత్తానికి ఎట్లయితుందండి పదిహేను వందల గ్యాస్ ఇవాళ బీజేపీకి ఓటేస్తే పదిహేను వందల గ్యాస్ అవుతుంది ఇవాళ నేను మంత్రిగా ఉన్న హరీష్ రావుని ఈటల రాయందర్ కూడా మంత్రిగా ఉండే ఆయనకు నాలుగు వేల ఇండ్లు ఇచ్చిర్రు నాకు నాలుగు వేలు ఇండ్లు ఇచ్చిర్రు నేను నా కానిస్టిట్యువెన్సీలో మొత్తము సిద్దిపేటలో కట్టినా ఈడ కట్టలేదు ఇవాళ అన్ని చిల్లర విషయాలు ఇవాళ సిద్దిపేటలో నువ్వు కేసీఆర్ నగరాన్ని పెట్టి పదమూడు వందల ఇండ్లు కట్టినావు ఆ ఇండ్లు ఇవాళ ఎట్లా ఉంది పరిస్థితి ఇవాళ గోడలు నీళ్లు కాడుతున్నాయి ఏ గోడ ముట్టుకున్న కరెంట్ షాక్ వస్తుంది ఇవాళ అక్కడ ఉండేటువంటి ప్రజలు ఇవాళ మాకు ఎందుకు ఇచ్చిర్రా ముర్రా ఈ డబుల్ బెడ్రూమ్ లో ఇవాళ మేము మంచిగా తాటాకులైనా వేసుకొని గుడిసెలులో ఉండేటోళ్ళము సుఖంగా హాయిగా కంటి నిండా నిద్ర నిద్రపోయేటోళ్ళము ఇవాళ మేము ఈ ఇండ్లు తీసుకొని ఈ ఇండ్ల కోసం మళ్ళా యాభై వేలు పదివేలు రిపేర్లకు ఖర్చు పెట్టుకుంటా ఇవాళ మేము ఎప్పుడు ఈ ఇల్లు కూలి మా నెత్తి మీద పడుతుందా అనేటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాము ఇవాళ నాలుగు వేల ఇండ్లు నీకు కేసీఆర్ ఇస్తే అందులో ఎంత దండుకున్నావో ఫస్ట్ చెప్పు ఇవాళ నీ సిద్దిపేటలో డబుల్ బెడ్రూమ్ల పరిస్థితి ఏంది చెప్పు ఇవాళ కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్లా మల్లనసాగర్ నిర్వాసితులకు ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇచ్చారో వాటి పరిస్థితి ఏంది ఇవాళ మొత్తం మునిగిపోయినాయి ఇవాళ మొత్తం మునిగి మునిగిపోయినాయి ఒక్క రాజ్ న్యూస్ లో కాదు మొత్తం ఎన్ని టీవీ ఛానళ్ళు ఉన్నాయో అన్ని టీవీ ఛానళ్ళులా డబుల్ బెడ్రూమ్ తీసుకున్నటువంటి వాళ్ళ గోసలు ఏ విధంగా ఉన్నాయో మనం ప్రత్యక్షంగా కన్లారా వాట్సాప్ లా అంత యూట్యూబ్ లా చూస్తున్నాం ఇవాళ అట్లాంటి ఆ విధంగా ప్రజలు మోసం చేసేటువంటి డబుల్ బెడ్రూమ్లు ఇవాళ ఈటల రాయందర్ గారు హుజరాబాద్ లో కట్టనుండేనా ఇవాళ ప్రజల్ని మోసం చేయలేదు ప్రజలు వీళ్ళందరూ నన్ను నమ్ముకోనున్నారు ఈ విధంగా నాసిరకంగా నేను కట్టలేను ఇండ్లు కట్టండి కేంద్ర ప్రభుత్వం రెండు లక్షల గారు సునీల్ గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ దగ్గర కింద ఇచ్చింది అది కట్టండి అన్నందుకు గారు మళ్ళీ వస్తాను మేడం మీ దగ్గరికి వస్తాను నేను సునీల్ రెడ్డి గారి వాయిస్ తీసుకుందాం ఒకసారి సో ఇంతకు ముందు మధ్యలో ఆపే ఆపడం జరిగింది సునీల్ రెడ్డి గారు మనం మాట్లాడుతూ మధ్యలో వేరే సబ్జెక్ట్ వెళ్ళిపోవడం జరిగింది ఎస్ ఇంతకుముందు శ్రీనివాసరెడ్డి గారు ఒక మాట అన్నారు పొలిటికల్ సర్వే కోసం హరీష్ రావు గారు ఈరోజు పడుతున్నటువంటి పరిస్థితి ఆయన ఈరోజు రాష్ట్రంలో ప్రజల్లో చులుకనవుతున్నారు ఇటు పొలిటికల్గా కూడా ఆయన మైలేజ్ కోల్పోతున్నారు అనేది ప్రధానంగా వస్తున్నటువంటి చర్చ అంటే అక్కడ ప్రజలకు ఇస్తున్నటువంటి హామీలు చేస్తున్నటువంటి వ్యవహారానికి సంబంధించి సో ఏం చెప్తారు సార్ ఎస్ హరీష్ రావు ఓవరాల్గా ఇన్ఛార్జ్గా ఉన్నారు తర్వాత కర్మ జిల్లాకు చెందినటువంటి మంత్రులు గంగుల కాముల కర్ తర్వాత కొప్పల ఈశ్వర్ వీళ్ళు కూడా వెళ్తున్నారు హుజరాబాద్కు వెళ్ళి అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నారు ప్రచారం చేస్తున్నారు తర్వాత మండలానికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఈ విధంగా పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి లాంటి వాళ్ళు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ద సురేష్ రెడ్డి వాళ్ళంతా కూడా ఇంకా ఎమ్మెల్సీ నార్దాస్ లక్ష్మణు ఇలాంతా ఒక్కొక్క మండలాలను గ్రామాలను ఇన్ఛార్జీలుగా తీసుకొని అక్కడ ప్రచారం చేస్తున్నారు వాళ్ళకు కూడా హుజరాబాద్లో ప్రచారం చేసి మళ్ళీ వాళ్ళ సొంత సెగ్మెంట్కి పోయినప్పుడు వాళ్ళ సొంత కార్యకర్తలే ఏందన్నా అక్కడ పోయి మీరు ఇవన్నీ చేసి వస్తున్నారు మరి మనం ఇవ్వట్లేదు కదా ఇక్కడ ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు ఎమ్మెల్యే గారు అక్కడ పోయి ఇది చేసేస్తాము అది వస్తామని చెప్తున్నారు మనకెందుకు ఇవ్వట్లేదు అనేటువంటిది ఇది ఇబ్బంది అవుతుంది అనేటువంటిది టీఆర్ఎస్ నేతలే తలలు పట్టుకుంటున్నారు మనతోటే మాట్లాడి హుజరాబాద్కు వెళ్ళాలంటేనే అవుతోంది ఇవన్నీ చేస్తామని చెప్పమంటున్నారు మరి మళ్ళీ మేము సొంత నియోజకవర్గం అయిన తర్వాత మా కార్యకర్తలు మా ప్రజలు మమ్మల్ని నిలదీస్తున్నారు ఇది చల్ల ధర్మారెడ్డికి పర్కాల్లో కూడా ఎదురైనటువంటి అనుభవం వాళ్ళంతా కూడా మా సొంత నియోజకవర్గాల్లో ఇప్పుడు ఓడిపోయే పరిస్థితి వచ్చేసింది ఈ రకమైనటువంటి అవమానాలు భరించాల్సి వస్తుంది అక్కడ అలవి కాడినటువంటి హామీలు ఇస్తూ ఫలచనవుతున్నాము సొంత నియోజకవర్గంలో కూడా మీరు అక్కడ ఇస్తా అని చెప్పారు మరి మన దగ్గర ఎందుకు మాట్లాడలేదు మన దగ్గర ఎందుకు ఏయట్లేదు అనేటువంటివి నిలదీతలు ఎదురవుతున్నాయి అనేటువంటిది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే వాపోతున్నారు మీడియా ప్రతినిధులతో కూడా చెప్పుకొని ఇది మేము బయటికి చెప్పలేనటువంటి మింగ కలటువంటి దుస్థితి ఎదుర్కొంటున్నాము గతంలో ఎన్నడూ లేనటువంటి పరిస్థితి ఇది ఒక దుస్సాహసం చేస్తున్నారు కేసీఆర్ హుజరాబాద్ అనేటువంటిది మొదట్లోనే తప్పు చేశారు ఈటల రాజేందర్ మీద కేసులు పెట్టి ఇప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి టీఆర్ఎస్ నేతలే చెప్తున్నటువంటి ఒక విశ్లేషణ మనం ఈ ప్రజలందరికీ తెలవాల్సినటువంటి అవసరం ఉంది రాజయ్యను ఉప ముఖ్యమంత్రిగా రాజయ్యను భర్త చేశారు అదే కోణంలో ఈటల రాజేందర్ కూడా ఎక్కువేనా ఆయనకి ఇబ్బంది ఉన్నట్టయితే ఆయనతో పాటు ఇంకో ఒకరినో ఇద్దరినో క్యాబినెట్ నుంచి తప్పించేసి క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేసినట్టుంటే సమస్య ఉండకపోయేది కానీ ఈటల రాజేంద్ర మీద తప్పుడు కేసులు పెట్టడంతో ఈటల రాజేంద్ర ఎలాంటి వాళ్ళు హుజరాబాద్ ప్రజలందరికీ తెలుసు ఒక్క రూపాయి అవినీతి అనేది అక్కడ జరగ జరగలే పూర్తి స్థాయిలో ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేశారు మాట అంటే నిలబడేటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని కార్యకర్తలను తర్వాత ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ టాక్ రెండు వేల ఒకటి నుంచి అంటే ఇరవై ఏళ్ళుగా ఆయన ప్రజలతో మమక్యమైనటువంటి వాడు ఈ ప్రభుత్వం పెట్టినటువంటి తప్పుడు కేసులు ఒక్కటి కూడా అక్కడ ఉజరాబాద్ ప్రజలు నమ్మలేదు విపరీతమైనటువంటి సానుభూతి వచ్చేసింది సునీల్ రెడ్డి గారు ఒక్క విషయం సార్ అంటే ఈటెల రాజేందర్ ఓడిపోతే కేటీఆర్ను ముఖ్యమంత్రి చేసే అవకాశం ఉందని ఒక చర్చ సో ఈటెల రాజేందర్ గెలిస్తే బీసీ బంధును తప్పనిసరిగా తేవాల్సినటువంటి దుస్థితి ప్రభుత్వానికి ఒక సవాల్గా మారిందని ఒక చర్చ జరుగుతుంది సార్ దీన్ని ఎట్లా విశ్లేషిస్తారు సార్ కంక్లూజన్ ఎగ్జాక్ట్లీ ఈటెల రాజేందరు హుజరాబాద్లో చేసిన ప్రతి డిమాండు ఇప్పుడు ఏమైపోయిందంటే అదే రాష్ట్ర స్థాయి డిమాండ్ అయిపోయింది ఆయన రేషన్ కార్డులు అన్నారు రేషన్ కార్డులను అమలు చేయాల్సినటువంటి పరిస్థితి అంటే ఈటెల రాజేందర్ అంటే ఆయన ఇప్పుడు ఒక ఫోర్స్గా ఎమర్జ్ అయినటువంటి ఈ నేపథ్యంలో అక్కడ దళిత బంధు అనేటువంటి దాన్ని తీసుకొచ్చి పెట్టారు ఈ దళిత బంధు అనేటువంటిది పులి మీద స్వారీ అమలు చేయకపోతే ఇబ్బంది అవుతుందని చెప్పేసి మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరే వ్యాఖ్యానించినటువంటి నేపథ్యం ఇప్పుడు బీసీ బంధు అని చెప్పేసి ఇప్పుడు ఆర్ కృష్ణ లాంటి వాళ్ళు ఈటల రాయేందరు వీళ్ళంతా కూడా ఈ బీసీ బంధువు అనేటువంటిది ఇప్పుడు మొత్తం బీసీలంతా కూడా తమకు కూడా ఈ విధమైనటువంటి పథకం కావాలంటున్నారు అన్ని వర్గాలు ఇప్పుడు ఇప్పటివరకు కల్లూరి శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు అన్ని వర్గాలు ఇదే రకమైనటువంటి అంటే అన్ని వర్గాలను మోసం చేసినటువంటి కేసీఆర్ సర్కారు ఇప్పుడు అన్ని వర్గాల నుంచి తమ సంక్షేమం మాటేంటి అనేటువంటి ప్రశ్నలను నిలదీదలను ఎదుర్కొనేటువంటిది వీటన్నిటికీ సమాధానం చెప్పాలి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ బీసీలందరికీ ఏమి ఇస్తారు బీసీ బంధు దళిత బంధు గిరిజన బంధు ఈ విధంగా పేదల బంధు ఈ రకంగా అన్నిటికీ రాష్ట్ర స్థాయిలో మంత్రులు ఈవెన్ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఇక్కడ నుంచి ప్రజల్లోకి ఎప్పుడు వెళ్ళినా కూడా ఇలాంటి కూడా ఇలాంటిసారి రైట్ సార్ మనం ఒకసారి హుజూరాబాద్ వెళ్దాం అక్కడ నుంచి మన ప్రతినిధి సతీష్ ఉన్నారు సతీష్ సో హుజూరాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న చర్చ ఏంటి ముఖ్యంగా హరీష్ రావుకు సంబంధించి అంటే ఆయన వ్యవహరిస్తున్న శైలి కావచ్చు ఆయన అనుచరులు కావచ్చు ఆయన ఏదైతే టెలికాలర్స్ని పెట్టి కాల్ చేయిస్తున్నటువంటి తీరు కావచ్చు ఇస్తున్నటువంటి హామీల విషయంలో ఆయన వ్యవహరిస్తున్న తీరుకు ప్రజల్లో పలుచనవుతున్నారు పొలిటికల్గా కూడా చాలా మైలేజ్ కోల్పోతున్నారని ఒక పెద్ద చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి సో ఏంటి ప్రజలు ఏమనుకుంటున్నారు అసలు పరమేశ్వర్ మొత్తానికి హుజరాబాదు నియోజకవర్గంలో ఈటల రాజేందర్ టీఆర్ఎస్కి రాజీనామా చేసి బీ బీజేపీలో చేరిన తర్వాత ఉప ఎన్నిక అనివార్యమైన క్రమం లోపల ఇక్కడ ఈటల రాజేందర్ను ఎదుర్కొనేందుకోసం అధికార పార్టీ చేసినటువంటి ప్రయత్నాలన్నిటి తర్వాత హరీష్ రావును ఇన్ఛార్జ్గా ఇచ్చి ఇక్కడ ఎన్నికల అన్ని తానై ఎన్నికల ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ ఆయన అనుసరిస్తున్నటువంటి తీరంతా కూడా ఇంతకుముందు హరీష్ రావు పైన ఉన్నటువంటి కొంత క్రెడిబిలిటీ అనేటువంటిది ప్రజల్లో దెబ్బతింటున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది ఇంతకుముందు ఆ ఈటల రాజేందర్ అదేవిధంగా హరీష్ రావు మంచి మిత్రులు అదేవిధంగా ఈ ఇద్దరి మధ్యలో ఏ విధమైనటువంటి విధంగా పోరు ఉంటుంది అనేటువంటి విషయం లోపల కొంత ప్రజల లోపల ఒక భావన ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో హరీష్ రావు అనుసరిస్తున్నటువంటి విధానాలన్నీ కూడా ఏకపక్షంగా మారిపోయి ఈటల రాజేందర్కి అన్నీ కూడా అనుకూలంగా మారినటువంటి పరిస్థితి ఆయన అనుసరించేటువంటి ప్రచార శైలి కావచ్చు ఆయన అటువంటి మాట్లాడేటువంటి మాటల తీరు కావచ్చు రెచ్చగొట్టేటువంటి విధంగా ఆయన అనుసరిస్తున్నటువంటి విధానాలు కావచ్చు అదేవిధంగా ఇంతకుముందు గతంలో తెలంగాణ పార్టీ టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి వాళ్ళు అదేవిధంగా తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి వాళ్ళని కలుపుకొని హరీష్ రావు చేసేటువంటి ప్రతిదీ కూడా ఈటల రాజేందర్కి అనుకూలంగా మారేటువంటి పరిస్థితి అంటే ఒక ఉద్యమకారుణ్ణి మరొక ఉద్యమకారుడు ఇంతగా పలచన చేసేందుకోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు అన్నీ ఇంతగా ఇంతగా దిగజారాలా ఒక వ్యక్తిని ఓడించేందుకోసం విలువలను కోల్పోవాలా అనేటువంటి విధంగా కూడా ప్రజలు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి అంటే మనం చూసాము ఇంతకుముందు కూడా మొదటి నుంచి కూడా ఈటల రాజేందర్ బయటకు వచ్చిన నాటి నుంచి కూడా ఆయన మీద సోషల్ మీడియా వేదికగా అనేక రకాలైనటువంటి తప్పుడు ప్రచారాలు చేసి అవి తప్పుడు ప్రచారం తెలిసి బోల్తాపడ్డటువంటి పరిస్థితి మొదటగా ముఖ్యమంత్రిని కేసి ఈటల రాజేందర్ వేడుకున్నట్టుగా ఒక లెటర్ ఫేక్ లెటర్ తయారు చేసి అది ఫేక్ లెటర్ అని తేలిన తర్వాత పలసన కావడం కావచ్చు అదేవిధంగా ఆయన బాంబర్దికి సంబంధించినటువంటి వాట్సాప్ చాటింగ్కి సంబంధించినటువంటి దాన్ని కూడా బయటికి సోషల్ మీడియాలో వైరల్ చేసి దళితుల లోపల ఈటల రాజేందర్ను పలచన చేసేందుకోసం చేసి ఆయనకు వ్యతిరేకంగా ఉద్యమాలు తీసుకురావాలనేటువంటి విధంగా ప్రయత్నం చేసి అది కూడా ఫేక్ అని తేలిన తర్వాత అక్కడ పలచన పడినటువంటి పరిస్థితి ఇటీవలే ఒక టీఆర్ఎస్కు సంబంధించినటువంటి కార్యకర్త పెద్ద పాపాయపల్లి గ్రామం లోపల హుజరాబాదు నియోజకవర్గంలోని హుజరాబాద్ మండలంలోని పెద్ద పాపాయపల్లి లోపల వేణుగోపాల్ అనేటువంటి టీఆర్ఎస్ కార్యకర్త మద్యం మత్తులో అక్కడ టీఆర్ఎస్కు సంబంధించినటువంటి ప్రచార రథం ముందు కుప్పికంతులు వేస్తూ అదేవిధంగా ఒక మహిళా నాయకురాలు వస్తున్నటువంటి క్రమంలో ఆ కారును ధ్వంసం చేసినటువంటి తీరు ఇవన్నింటినీ కూడా బీజేపీకి ఆపాదించి బీజేపీని పలసన చేయాలనేటువంటి విధంగా కూడా ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి అంటే ఒక ఆ విధంగా ప్రయత్నం చేసి మీడియా లోపల దాన్ని వాడుకొని సోషల్ మీడియాలో దాన్ని వాడుకొని ఈటల రాజేందర్ అనుచరులు బీజేపీకి సంబంధించినటువంటి అనుచరులు ఈ విధంగా చేస్తున్నారంటూ కూడా తప్పుడు ప్రచారం చేయడం జరిగింది ఆ తర్వాత సోషల్ మీడియా వేదికగా ఎవరైతే ఈ వేణుగోపాల్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడో ఆయన బీజేపీ వ్యక్తి కాదు టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి వ్యక్తే టిఆర్ఎస్ లో క్రియాశీలకంగా వ్యవహరించేటువంటి వ్యక్తి అయినటువంటి ఆధారాలతో సహా సోషల్ మీడియా వేదికగా అదే మీడియా వేదికగా బయటపెట్టిన తర్వాత కూడా ఇటువంటి విష ప్రచారం బయటపెట్టిన తర్వాత ప్రజలంతా కూడా అవక్కడ పరిస్థితి అంటే ఈ విధంగా ఈటల ను పలచన చేసేందుకోసం హరీష్ రావు తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నారు అబద్దాలు మాట్లాడుతూ ఉన్నారు ఆయనను పలచన చేసేందుకోసం ఏ ప్రయత్నాలు చేసినా ఎన్ని కుటిల నీతులు చేసినా తన మామకు దగ్గరయ్యేందుకోసం తన మామ ఆశీస్సుల కోసం హరీష్ రావు ఎన్ని చేసినా కూడా ప్రజల అయితే ఇక్కడ స్వీకరించేటువంటి పరిస్థితుల్లో లేరు హరీష్ రావుకి ఇంతకుముందు ఉన్నటువంటి క్రెడిబిలిటీ పూర్తి స్థాయిలో పడిపోతుంది ఆయన పలచన అవుతున్నాడు అనడానికి అయితే హుజురాబాద్ ఎన్నిక ఒక వేదికగా మారుతుందని కూడా చెప్పుకోవచ్చు పరమేశ్వర థ్యాంక్ యూ సతీష్ మొత్తం మీద ఇది హరీష్ రావు గారు ప్రజల్లో పలిచనవుతున్నారనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది ముఖ్యంగా హుజురాబాద్ నియోజకవర్గంలో ఆయన వ్యవహరిస్తున్న తీరుకు సంబంధించి ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ ఇది